హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే గతంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది పోలవరానికి సంబంధించి నిధులు ఇస్తామని చెప్పి నిధులు విడుదల చేస్తోంది తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కు గతంలో ప్రకటించిన ప్యాకేజీ తాలూకా బెనిఫిట్స్ అన్నీ ఇవ్వబోతోంది దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత విభజన సందర్భంగా రావాల్సిన డబ్బులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు ప్రత్యేక హోదా విషయం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినప్పటికీ ఆ తర్వాత ముగిసిన అధ్యాయం తెలంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడం ముగిసిన అధ్యాయం అని చెప్పిన తర్వాత కూడా కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాని ఎక్స్టెన్షన్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఇస్తామని చెప్పి దాన్ని కూడా అమలు చేయలేదని ఆరోపణలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్యాకేజీ తరహా ఫండ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు అమిత్ షా ప్రధాని మోడీలతో సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ప్రధానమైన ఎజెండాగా ఇదే ఉండబోతుందని చెప్తున్నారు సో ఎన్నికలకు కొద్ది రోజుల్లో ముందే ఈ ప్యాకేజీ తరహా ప్రకటన రావచ్చు అంటున్నారు ఈ ప్యాకేజీ తీసుకొస్తే ప్యాకేజీ ఇచ్చామంటూ భారతీయ జనతా పార్టీ ప్యాకేజీ మేమే తెచ్చామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా రావాలని కానీ విభజన హామీలు అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కానీ ఫైటింగ్ చేయడంలో ఫెయిల్ అయింది దాన్ని ఎజెండాగా ఉంచడంలో ఫెయిల్ అయింది అప్పుడప్పుడు పత్రికల్లో టీవీల్లో విమర్శలు చేయడానికి మాత్రమే పర్మిషన్ పరిమితమైంది నిజంగానే తెలుగుదేశం పార్టీ దాన్ని అజెండాగా ఫైట్ చేస్తుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చినా లేదా హోదాకు సంబంధించి ఏదైనా ఒక ప్రకటన చేసినా అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారి ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్తున్నమాట ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి మా రిప్రజెంటేషన్లో ప్రత్యేక హోదా సంగతి ఏంటి అనేది మెన్షన్ చేసి వస్తున్నాం అడుగుతూనే ఉంటాం కానీ డిమాండ్ చేయలేమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారు ఆయన అడుగుతూనే ఉన్నానని చెప్తున్నారు ఆ రిప్రజెంటేషన్లో మెన్షన్ చేసిన విషయాన్ని కూడా ప్రజలకు వివరించబోతున్నారు సో ఖచ్చితంగా మనకు అంతున్న సమాచారం ప్రకారం హోదా పైన ఏదైనా ప్రకటన వస్తుందా లేదా గతంలో ప్రకటించిన ప్యాకేజీ లేదా దాని కొంచెం మాడిఫై చేసి ఓ ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇవ్వవచ్చు అంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పోలవరం పోలవరం విషయంలో రైల్వే జోన్ విషయంలో కడప ఉక్కు విషయంలో రాజధాని అమరావతి విషయంలో ఇలా చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తూ వస్తుంది సో వీ అన్నీ విమర్శలకి చెక్ పెట్టాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి నెగిటివ్ ఇంప్రెషన్ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము పనిచేస్తున్నామని చెప్పుకోవాలన్నా ఏదో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది దానిలో భాగంగానే ఓ ప్యాకేజీ తరహా ప్రకటన రావచ్చు అంటున్నారు సో ప్యాకేజీ తరహా ప్రకటన వస్తుందా లేకపోతే ప్రత్యేక హోదాకు సంబంధించి ఏమైనా కేంద్ర ప్రభుత్వం కామెంట్ చేస్తుందా అనేది ఆసక్తి కలిగిస్తుంది చూడాలి ఒక వారం పది రోజుల్లో దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ